విజయనగరం జిల్లా పార్వతీపురం పరిధిలో గల సంకవీధిలో 2 రోజుల క్రితం జరిగిన ఘటనలో మెరుగువేసి మోసగించిన దొంగలను ఈరోజు పార్వతీపురం పట్టణ టౌన్ ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో 5 బీహార్కు చెందిన దొంగలను పట్టుకున్నారు. వీరి పేర్లు దినేష్ కుమార్, సంతోష్ కుమార్ యాదవ్, గంగా కుమార్, సుభాష్ కుమార్, ఇంద్రజిత్ యాదవ్ను చాలా చాకచక్యంతో 4 రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. 13 తులాల బంగారంకి 51 గ్రాముల బంగారం మాత్రమే దొంగల దగ్గర దొరికింది. మిగిలిన బంగారం కూడా త్వరలో స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇంతటి ప్రతిభ కనపరిచిన ఎస్ఐ మహేష్ను అందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఇద్దరు వ్యక్తులు, ఒకడు బ్లాక్గా పుట్టిగా ఉన్నాడు, ఒకటి పొడవగా ఉన్నాడు. బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేశాడు. ఇద్దరు వచ్చి ముందు రాగివి ఇతడివి మెరుగు పెట్టిస్తాను అన్నాడు. అంటే ఇచ్చా, రాగిది చూశాడు, చేశాడు, తెల్లగా వచ్చింది. తర్వాత వెండి తెమ్మన్నాడు, వెండిది ఇచ్చాడు, వెండిది తెల్లగా వచ్చింది. తర్వాత బంగారం వేసి చూపించాడు. బంగారం చూపిస్తే అత్తగారు బయట కూర్చున్నారు. కూర్చుంటే అత్తగారు చేతికి గాజులేమో, నీవి బంగారమే మా ఏటని అడిగాడు. అది బంగారమే అని చెప్పారు. చెప్పగానే అవి వాటికి రంగు రాశాడు, ఎరుపు రంగు రాశాడు. అవి తీయండి అమ్మ, పసుపు వేసి మరగబెడదాం, పొయ్యి మీద 10 నిమిషాలు ఉంచాలా అన్నాడు. అంటే అన్నీ తీస్తారు, అత్తగారు గాజులు తీస్తారు, మెళ్ళనివి తీస్తారు. తీస్తే అందులో వేశారు, వేసి మీవి కూడా తీయమ్మా అన్నాడు. నేను తీసాను, తీసేస్తే ఇద్దరికి మరా పెట్టాడు. అది ఇంకా అప్పుడే పార్వతీపురం టౌన్ పరిధిలోని ఈ మంత్ 20th మన సంఖ్యావేది దగ్గరలో ఒక అఫెన్స్ అయింది. ఆ అఫెన్స్ లో లేడీ పేరు కొరాడు అనుష అని చెప్పేసి ఆవిడ రిపోర్ట్ మీద ఉంటే, కొరాడు అనుష వాళ్ళ అత్తగారు ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నారు. ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వచ్చి వాళ్ళ ఇంట్లో రాగి కానీ వెండి కానీ ఏమైనా వస్తువులు ఉంటే వాటి అన్నిటి కూడా మెరుగుపరుస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు సామాన్లు ఏంటంటే ఒక 2 వస్తువులు ఇస్తూ వాళ్ళు కొంచెం క్లీన్ చేశారు. ఆ తర్వాత లేడీ కూడా ఉన్నది, ఓల్డేజ్ లేడీ. ఆవిడ తాలూకు చేతికి ఏంటంటే బంగారు గాజులు ఉంటే ఇది బంగారం అని అడిగారు. అడిగిన తర్వాత వాటికి కూడా చిన్నది క్లీన్ చేసినట్టు యాసిడ్ అయితే పోస్తే కొంచెం క్లీన్ అయింది. మీరు ఇచ్చినట్లయితే మొత్తం అంతా క్లీన్ చేస్తామని చెప్పేసి వాళ్ళకి కొంచెం మాయమాటలు చెప్పేసరికి వాళ్ళు నిజమే అనుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంత గోల్డ్ ప్లస్ మిగతా ఆర్నమెంట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాటిని కొంచెం హీట్ చేయమని చెప్పి వేరే కుక్కర్లో ఇచ్చారు. అది అక్కడి నుంచి వెయిట్ చేసి తీసుకొచ్చి బయట పెట్టారు. లోపలికి వెళ్ళి పసుపు తీసుకొని రమ్మని చెప్పారు. తీసుకుని వచ్చేలోపు ఏంటంటే ఇది యాక్చువల్గా ఇది నైట్రిక్ యాసిడ్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో బంగారం పెట్టినట్లయితే అది ఆటోమేటిక్గా కరిగిపోతుంటుంది. దాని మీద ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చినటువంటి బౌల్లోనూ నైట్రిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రెండింటిలో కూడా బౌల్లో వేసి ట్రై టు ఎస్కేప్. అక్కడి నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చారంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయిన తర్వాత వీళ్ళు మీద ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే సిమిలర్ అఫెన్స్ మన గరిబల్ లిమిట్స్ కూడా ఒకటి అయింది. దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉండగానే ఈరోజు మార్నింగ్ అయితే మనకు లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటున్నది. దాని మీద వెరిఫై చేస్తే ఇక్కడ లోకల్లోనే మన మేదరవి జంక్షన్ లో, పార్వతీపురం మేదరవి జంక్షన్ లోను వీళ్ళందరూ కూడా ఒక సస్పిషియస్ గా ఒక 5 మెంబర్స్ ఇంట్లో ఉన్నారు. బీహార్ నుంచి ఎవరో వచ్చారని చెప్పేసి, అంటే నాన్ లోకల్ పర్సన్స్ ఉన్నారని ఇన్ఫర్మేషన్ మీద మేము వెరిఫై చేశాము. వెరిఫై చేస్తే ఏంటంటే వాళ్ళు ఈ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయినటువంటి గ్యాంగ్ గా మేము ఆల్రెడీ వాళ్ళని అందరినీ కూడా అదుపులో తీసుకుని వాళ్ళు వెరిఫై చేస్తే వాళ్ళు అఫెండ్ చేస్తారు. ఆ రోజు 20th ఇద్దరు వ్యక్తులు ఏంటంటే ఆ లేడీ దగ్గరికి వెళ్ళారు. లేడీ దగ్గరికి వెళ్ళి ఆ లేడీ దగ్గర గోల్డ్ తీసుకుని మొత్తం అంతా కరిగించుకుని బాటిల్ లో పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఏంటంటే ఇద్దరు ఉండిపోయారు. మిగతా ముగ్గురు కూడా ఇక్కడ నుంచి గరుగు వెళ్ళారు. అక్కడ మళ్ళీ అఫెండ్ చేశారు. అక్కడ నుంచి ఏమైందంటే కొంత పబ్లిక్ అక్కడ అంటే ట్రై టు క్యాచ్ అనమాట, వాళ్ళు ట్రై చేశారు. కాకపోతే అందులో ఒకడు దొరికాడు, మిగతా వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. వాడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా రాయిగడ వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చేస్తాను ఫోన్ ట్రై టు ఎస్కేప్.
అక్కడి నుంచి బయటకు వచ్చారు, బయటకు వచ్చారంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయిన తర్వాత వీళ్ళు మీద ఇన్ఫర్మేషన్ పెడుతున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే సిమిలర్ అఫెన్స్ మన గరిపల్లి లిమిట్స్ లో కూడా ఒకటి అయింది. దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఈ రోజు మార్నింగ్ అయితే మనకు లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటున్నది, దాని మీద వెరిఫై చేస్తే ఇక్కడ లోకల్లోనే మన మేధర్వీ జంక్షన్ లో, పార్వతీపురం మేధర్వీ జంక్షన్ లోను వీళ్ళందరూ కూడా ఒక సస్పిషియస్ గా ఒక 5 మెంబర్స్ ఇంట్లో ఉన్నారు. బీహార్ నుంచి ఎవరో వచ్చారని చెప్పేసి అంటే నాన్ లోకల్ పర్సన్స్ ఉన్నారని ఇన్ఫర్మేషన్ మీద మేము వెరిఫై చేశాము. వెరిఫై చేస్తే ఏంటంటే వాళ్ళు ఈ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయినటువంటి గ్యాంగ్ గా మేము ఆల్రెడీ వాళ్ళని అందరినీ కూడా అదుపులో తీసుకుని వాళ్ళు వెరిఫై చేస్తే వాళ్ళు అఫెండ్ చేస్తారు. ఆ రోజు 20th అది సెపరేట్ సెపరేట్ పీసెస్ కింద వాళ్ళంతా కూడా పెట్టుకుని అక్కడి నుంచి కొంత ఒక అరౌండ్ 53 గ్రామ్స్ ఏంటంటే గోల్డ్ వాళ్ళు సేల్ చేస్తారు.